మండల కనిపించలేడు ఎక్కడ కనిపించలేడు బిడ్డా నువ్వు జాబు జాబు అని అక్క అలా చేసే అక్క నా కొడుకు కనిపించలేడు జనవరిలో కేసీఆర్ లక్ష ఉద్యోగాలు అనగానే అక్కడ నుండి డేట్గా వాళ్ళ దోస్తులు వెంబడి కృష్ణా జిల్లా అవనిగడకు కోచింగ్కి వెళ్ళాడు. 3 నెలలు కోచింగ్ పూర్తి కాలేజ్ కూడా ఇంకా అక్కడ లాక్డౌన్ వాడంగానే అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా 2-3 సార్లు అన్నాడు నా కోచింగ్ పూర్తి కాలేదు, మళ్ళీ ఇక్కడ వచ్చిన కొద్దిగా లాక్డౌన్ వాడాలి, ఈ జాబులు ఎప్పుడు వేస్తాడు, నోటిఫికేషన్ ఎప్పుడు వేస్తాడు అంటే కూడా మళ్ళీ కూడా నేనే మనా ఈసారి కాకపోతే మళ్ళీసారి ఎస్ఆర్సి రా అని చెప్పాను. ఈసారి 100,000 రూపాయలు ఖర్చు అయినాయి, మళ్ళీసారి 100,000 రూపాయలు ఇంటికి వెళ్ళిస్తారు, మనం బతకడమే కష్టం అంటే ఇది ఎట్లా ఈ డిఎస్సి వాడదు ఇది అని మాట్లాడుతుండేవాడు. ఈ డిఎస్సి వాడకపోవడంతోనే మానసికంగా ఇబ్బంది పడి ఆత్మహత్య చేసుకున్నాను.